అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రామప్రసాద్ని. ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో నీ పెయిన్ అండ్ స్వెల్లింగ్ అంటే మోకాళ్ళు వాపు నొప్పి రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అనే దాని గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనం గమనించే ఉంటాం, మనకైనా కానీ మన ఫ్రెండ్స్లో కానీ లేదంటే మన తల్లిదండ్రుల్లో కానీ మోకాలు వాపు మోకాలు నొప్పి రావటం అనేది సహజంగా చూస్తున్నాం ఈ రోజుల్లో ఎవరికైనా సరే. సో నేనిప్పుడు ఈ వీడియోలో ఈ వాపు నొప్పి రావటానికి గల ముఖ్య కారణాలు ఒక 7 రీజన్స్ ఉన్నాయండి. ఈ 7 రీజన్స్ని చెప్తాను సో దట్ మీరు ఈ 7 రీజన్స్లో మోస్ట్లీ ఫిట్ అవుతారు. అంటే 99% ఆఫ్ ద టైమ్స్ ఈ 7 జబ్బుల్లోనే ఏదో ఒక కారణం అయి ఉండొచ్చు. సో ఒకవేళ అది కనుక సీరియస్ అయితే ఇమీడియట్గా డాక్టర్ కన్సల్టేషన్ అవసరం అని నేను మరోసారి చెప్తున్నాను. బ్రాడ్గా ఈ మోకాలు నొప్పి అండ్ వాపు రావడానికి బ్రాడ్గా 2 కారణాలు ఉంటాయండి. అంటే ఒకటి ఎమర్జెన్సీ అవ్వచ్చు, ఒకటి నాన్ ఎమర్జెన్సీ అవ్వచ్చు. ఎమర్జెన్సీ అంటే ఇది ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు లేదంటే దెబ్బ తగలటం వల్ల అయినా అవ్వచ్చు. సో ఈ రెండింటికి మాత్రం ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించడం అనేది అవసరం. నాన్ ఎమర్జెన్సీ కండిషన్స్ అనేవి కూడా ఉంటాయి, దీనికి మనం ఆలోచించి ఓపీడీలో అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ని సంప్రదించడం అవసరం అన్నమాట. సో ఫస్ట్ నాన్ ఎమర్జెన్సీ కండిషన్స్లో గురించి చూద్దాం. ఫస్ట్ కమ్స్ ఆస్టియోఆర్థరైటిస్, అంటే మోకాళ్ళలో అరుగుదల. ఇది మనం జనరల్గా ఏంటంటే ఒక 55-60 ఇయర్స్ తర్వాత చూస్తూ ఉంటామండి. ఇందులో ఏం జరుగుతుంది అని అంటే మన మోకాళ్ళలో ఉన్న పై ఎముక తొడెముక తర్వాత కింద కాలి ఎముక పైన ఉండే నునుపుటి పొర కార్టిలేజ్ అని అంటాము, ఇది మెత్తగా ఉండాలి. ఇది స్లోగా పొట్లు పొట్లుగా రాలిపోయి గరుకుదనానికి కనుక దారితీస్తే, అంటే ఇది ఈ గరుకుదనం అనేది గ్రేడ్ 1, 2, 3, 4 అట్లా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ఎంత జాయింట్ ఇన్వాల్వ్ అయిందనే దాన్ని బట్టి గ్రేడ్ 1 నుంచి 4 వరకు ఈ ఆస్టియోఆర్థరైటిస్ వల్ల మోకాలు వాపు రావటం అనేది చూడొచ్చు మనం. ఇప్పుడు చెప్పే ఈ 7 రీజన్స్కి కూడా ఒక్కొక్క కారణానికి కూడా మరింత డీటెయిల్డ్గా వీడియోస్ అనేవి మా ఛానల్లో ఉన్నాయండి. అండ్ నేను ఆ డిసీజ్ గురించి చెప్పేటప్పుడు ఆ లింక్స్ అనేవి మీకు డిస్ప్లే అవుతాయి. మీరు ఒకవేళ కావాలి అని అనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోలోకి వెళ్తారు. సెకండ్ మెయిన్ రీజను రుమటాయిడ్ ఆర్థరైటిస్, అంటే ఇది తెలుగులో మనం వాడుక భాషలో కీళ్లవాతం అని అంటామండి. అంటే ఇందులో ఏమవుతుందంటే మన రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో అది ఒక్కొక్కసారి మన ఎముకలు కీళ్ళు మీద దాడి చేస్తే మోకాళ్ళుకి జాయింట్స్లో వాపు రావటం అనేది చూస్తూ ఉంటాం. అంటే ఇది కేవలం మోకాళ్ళలోనే కాదండి, జనరలీ ఇట్ స్టార్ట్స్ విత్ ఫింగర్స్ అన్నమాట. ఈ చేతి వేళ్ళలో ఉన్న చిన్న చిన్న జాయింట్ల దగ్గర స్టార్ట్ అయ్యి లోగా మార్నింగ్ టైమ్స్లో బిగుసుగా ఉంటాం చూస్తా, అండ్ మోకాళ్ళలో కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. మోకాళ్ళని కనుక ఒకవేళ ఇది ఎఫెక్ట్ చేయడం జరిగితే మోకాళ్ళలో వాపు రావటం అనేది ఫస్ట్ చూస్తాము. దాని తర్వాత మోకాళ్ళలో ఈ కార్టిలేజ్ అంతా పోయి అరుగుదలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇంకా 3rd రీజన్ గౌట్. ఈ గౌట్లో ఏం జరుగుతుందంటే మన బ్లడ్లో ఉండే యూరిక్ యాసిడ్ అనే ఒక కెమికల్ అంటే ఆమ్లము యొక్క కాన్సన్ట్రేషన్ అంటే మోతాదు కనుక ఎక్కువైతే ఆ ఎక్కువైన కాన్సన్ట్రేషన్ అనేది జాయింట్స్లో మనకి వెళ్ళి డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. అలాగా ఎక్స్ట్రా ఒక మెటీరియల్ కనుక జాయింట్స్లోకి వస్తే అక్కడ జాయింట్స్ అనేవి ఇన్ఫ్లమేషన్ అంటే వాపుకు గురి చేసి అవి వాయటం అనేది జరుగుతుంది. జనరల్గా ఇది ఫస్ట్ మన పాదంలో ఉన్న గ్రేట్ టో అంటే బొటనవేలు బేస్లో స్టార్ట్ అవుతుంది జాయింట్ల యొక్క స్వెల్లింగ్ అండ్ పాదాల్లో కూడా పాదాల యొక్క జాయింట్లను కూడా ఇది ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని పర్సంటేజ్ ఆఫ్ ద కేసుల్లో మోకాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇది గౌట్ ద్వారా వచ్చిందని మనం నిర్ధారిస్తాం. ఇంకా 4th రీజన్ బేకర్స్ సిస్ట్ అని అంటాం. ఈ బేకర్స్ సిస్ట్ అనేది మనకి మోకాళ్ళలో ఎదురు భాగంలో ఉండదండి, వాపు అనేది వెనక భాగంలో ఉంటుంది. అంటే మోకాళ్ళు అనేది మనం ఎదురుగా ఇట్లా చూస్తున్నాము, వెనక భాగంలో ఇలా ఉబ్బెత్తుగా బేకర్స్ సిస్ట్ అనేది వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అని అంటే జనరల్లీ మనకి ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఆర్థరైటిస్తో ఇది కలిసి ఉంటుంది. అంటే మన మోకాళ్ళలో కనుక అరుగుదల మొదలైతే మనం ఇందాక అనుకున్నట్టు ఈ కార్టిలేజ్ దెబ్బతింటం వల్ల గరుగుదనం కనుక వస్తే ఆ గుజ్జు అనేది కూడా తగ్గిపోతుందండి. అంటే గుజ్జు అనేది ఆ జెల్లీ ఫ్యాషన్లో ఉండకుండా కొంచెం ఫ్లూయిడ్ లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అలా లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళిపోయినప్పుడు
ఈ వెనక భాగానికి అది ఫస్ట్ గ్రావిటీ వల్ల అంటే ఈ ఎర్త్ గ్రావిటీ వెయిట్ వల్ల అది వెనక భాగంలోకి వచ్చేసి ఒక చిన్న ఉబ్బెత్తు అయిన స్వెల్లింగ్ లాగా అంటే వాపు దారితీసే అవకాశం ఉంటుంది. దీన్ని మనం బ్యాకర్ సిస్ట్ అని అంటాం. ఇంకా ఫిఫ్త్ రీజను కాండ్రోమలేషియా అని అంటాం. ఇది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మందిలో చూస్తున్నామండి. ఇది జనరల్లీ ఏంటంటే మోకాలు అరుగుదలనే అంటాము, బట్ దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి అని చూస్తే మోకాళ్ళు అరుగుదల అంటే ఆస్టియోఆర్థ్రైటిస్లో ఏం జరుగుతుందంటే పూర్తిగా మోకాళ్ళలో కాటిలేజ్ అనేది దెబ్బతింటుంది, అరుగుదల వస్తుంది. ఇది జనరల్లీ మనం 55-60 ఇయర్స్ వాళ్ళలో చూస్తాం. కాకపోతే ఈ కాండ్రోమలేషియాలో ఏమవుతుందంటే మోచెప్ప వెనకాల ఉన్న కాటిలేజ్ అంటే మృదులాస్థి ఒకటే స్మూత్గా ఉన్నది అరుగుతుంది, మిగతా జాయింట్ అంతా బాగానే ఉంటుంది. సో ఈ మోచెప్ప వెనకాల ఉన్న అరుగుదల మాత్రమే ఈ మోకాలు వాపుకి నొప్పికి దారితీస్తుంది. దీన్ని ఏంటంటే మనం పటిల్లో ఫెమరల్ సిండ్రోమ్ అని కూడా అంటాము. ఇది మనకి జనరల్గా యంగర్ జనరేషన్ అంటే యుక్త వయసుల వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళలో ఈ మధ్యకాలంలో వైటమిన్ డి డెఫిషియన్సీ అని గుర్తించాము, అండ్ కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వస్తుంది, అండ్ సివియర్ ఒబేసిటీ అంటే అధిక బరువు వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చే కారణం ఏంటంటే ఫ్రాక్చర్స్, అంటే ఇవి జనరల్లీ దెబ్బ తగిలిన తర్వాత వస్తాయి. అంటే ఈ మోకాలు చుట్టూ ఉన్న తొడ ఎముకకు దెబ్బ తగిలినా కాలి ఎముకకు దెబ్బ తగిలినా మోకాలు జాయింట్లో బ్లడ్ అనేది క్లాట్ అవ్వడం జరుగుతుంది. ఇది జనరల్లీ అసోసియేటెడ్ విత్ ఫ్రాక్చర్స్ అనమాట. దీన్నే హెమటోమా ఇన్ నీ అని అంటాము. ఇలాంటిది ఏదన్నా జరిగితే కనుక ఇమీడియట్గా డాక్టర్ కన్సల్టేషన్ అనేది అవసరం. ఇంకా సెవెంత్ రీజను స్పోర్ట్స్ ఇంజురీస్ అని అంటాం. ఈ క్రీడల తర్వాత అంటే ఈ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు మోకాలు ఏంటంటే సడన్గా ఒక్కొక్కసారి ట్విస్ట్ అవుతుంది. ఆ ట్విస్ట్ అయినప్పుడు బ్లడ్ అనేది క్లాట్ అవ్వడం జరుగుతుంది, అండ్ కొన్ని ఈ లిగమెంట్స్ ఉంటాయండి, ఈ బంధనాలు అని అంటాం తెలుగులో, ఇవి మోకాల్లో స్థిరత్వాన్ని ఇస్తూ ఉంటాయి. ఇవి కట్ అయినా అక్కడ స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ కుషన్లు అని అంటాం, లోపల వైపు ఉన్నది మీడియల్ మెనిస్కస్, బయట వైపు ఉన్నది లాటరల్ మెనిస్కస్, ఈ కుషన్లు అనేవి దెబ్బతిన్నా సరే మోకాల్లో వాపు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కూడా ఎమర్జెన్సీ కండిషన్సే. ఫస్ట్ మనం చిట్కా వైద్యం ప్రయత్నించినా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది ఎంతైనా అవసరం. అండ్ ఇవి అయితే సాధారణంగా మనకి ఎక్స్రేల్లో కనిపించవు, సో ఎంఆర్ఐ స్కాన్ అనేది తీయించుకుంటే ఇవి ఏ విధంగా ఉన్నాయనేది ఫైనల్ డయాగ్నోసిస్ చేస్తారు. ఇంకా లాస్ట్ ఒక ఎమర్జెన్సీ కండిషన్ ఇన్ఫెక్షన్ అండి. ఇన్ఫెక్షన్ అంటే మన మోకాల్లో ఇన్ఫెక్షన్ అనేది చేరి పస్సు చేరటం అనమాట. ఆ పస్సు ఎక్కువైపోవటం వల్ల మోకాల్లో వాపు వస్తుంది, అండ్ ఇది పస్సు చేరటంతో పాటు ఏంటంటే మన మోకాలు చుట్టూ కూడా తీవ్రమైన నొప్పి వస్తుంది, అండ్ ఎర్రగా అయిపోయి టెంపరేచర్ బాగా పెరిగి మనకు జ్వరం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ దిస్ ఆల్సో ఇమీడియట్ డాక్టర్ కన్సల్టేషన్. సో ఈ నేను చెప్పిన 7 or 8 రీజన్స్లో 99% ఆఫ్ ద టైమ్స్ మీకు మోకాల్లో వాపు వస్తే కనుక ఈ ఏదో ఒక డయాగ్నోసిస్లో మీరు ఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఏ కండిషన్ అయినా సరే మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ని అంటే మీ లోకల్ ఆర్థోపెడిషియన్ కానీ ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని కానీ కలిసి డయాగ్నోసిస్ అనేది చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ కంటెంట్ నచ్చినట్లయితే నలుగురితో షేర్ చేయండి, సో దట్ అవసరమైన వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ ఈ మాదిరిగానే వీల్ బి రిలీజింగ్ కంటెంట్ 3-4 వీడియోస్ ఎవ్రీ వీక్. అండ్ ఇంకా కంటెంట్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ యాజ్ ఆఫ్ నౌ డాక్టర్ రామప్రసాద్. థ్యాంక్ యూ.